వైసీపీ 7వ జాబితాలో ఎవరెవరికి అవకాశం దక్కిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 7వ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎడం బాలాజీని, కందుకూరుకు కటారి అరవింద యాదవ్ను పార్టీ సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించగా తాజాగా 7వ జాబితాలో కేవలం 2 పేర్లు మాత్రమే ప్రకటించింది. పర్చూరు ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను పార్టీ తప్పించింది. అలాగే కందుకూరు ఇన్ఛార్జ్ మహేధర్ రెడ్డిని తప్పించింది. కాగా ఇప్పటి వరకు 6 జాబితాలు విడుదల చేసింది వైసీపీ అగ్రనాయకత్వం. అనేక మార్పులు చేర్పులు చేసింది. పలువురు సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించారు జగన్. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఈ ఎన్నికలలో తాను పర్చూరు నుంచి పోటీ చేయలేను అని వైసీపీ అధిష్టానంతో చెప్పారు కృష్ణమోహన్. చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా సీఎం జగన్ను కలిసి పర్చూరు గురించి చర్చించారు. ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం గమనార్హం.